అక్రమ కట్టడాలున్నో చెరువులు కుంటలు ముంపులకు గురైతున్నావో అక్కడ ఏడైతే అక్రమ కట్టడాలు తొలగించడం కోసం ఐట్రాన్ తీసుకొచ్చిండ్రు, దాన్ని తప్పు పడితే వాళ్ళకే నష్టం. ప్రజలకు తెలుసు దాని వల్ల ఏందనేది, అది ప్రజలకు కావాల్సినటువంటి విషయము. ఈరోజు మూసీ ప్రక్షాళనలో కూడా మూసీ పునర్జీవనం కూడా సేమ్ అంతే. రేపొద్దున రాష్ట్రానికి ఈ పునర్జీవనం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో చూస్తారు ప్రజలు. ఇవన్నీ లాంగ్ టర్మ్లో కావాల్సినటువంటి, ఏదో షార్ట్ టర్మ్లో మాకు ఈ రోజే మేము ఏదో పథకం తీసుకొచ్చి మేము పెట్టంగానే దీన్ని అంతా ఇది హైలైట్ అయిపోయి ఇక ప్రజలంతా ఈ రోజే ఆహా జైలు కొట్టాలని కాదు, లాంగ్ టర్మ్ ఈ కాలం కాకపోతే ఇంకో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పనికొచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఈ ప్రయోజకరమైనటువంటివే కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి కానీ నష్టం చేకూర్చేటువంటి కావు అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులకు మాత్రం ఇది అర్థమైతే లేదంతే. ఓకే సార్, గౌతమ్ ప్రసాద్ గారు, సో నిన్న పవర్ పాయింట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న చాలా అద్భుతంగా అసలు మూసీకి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో మనం విన్నాం, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ఏం చెప్పారు కూడా విన్నాం. కానీ నిజంగానే ఈరోజు మరి మూసీ సుందరీకరణకి మీరు అడ్డం తలుగుతున్నారా, లేకపోతే అది అసలు అది మీకు అది చేయడం ఇష్టం లేదా, ఏంటి అసలు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అసలు? మేము మొదటి నుంచి మూసీకి సంబంధించిన సుందరీకరణ కావచ్చు లేకపోతే దాని డెవలప్మెంట్ కావచ్చు, అవును, దాని విషయంలో మేము ఎక్కడా కూడా వ్యతిరేకం అని చెప్పేసి ఏ రోజు చెప్పలేదు. మేము ఏ అంశం మీద వ్యతిరేకం అని చెప్పేసి చాలాసార్లు చెప్తూ వస్తున్నాం. అక్రమంగా ఆ సుందరీకరణ పేరుతోని ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్నారో లేదా రివర్ బెడ్ కానీ ఆ పక్కనే జీవి పరిసర ప్రాంతాలలో జీవిస్తున్నారో వాళ్ళను చాలా దారుణంగా వెళ్ళగొడుతున్న పరిస్థితి, వాళ్ళకి ఇళ్ళని కూలగొడుతున్న పరిస్థితి, అత్యంత దారుణమైన పరిస్థితుల్ని కల్పిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ విధి విధానాల్ని మేము తప్పు పడుతున్నాం. మేమేమంటున్నాం, సుందరీకరణ చెయ్యొద్దు అని చెప్పేసి మేము మాట్లాడలేదు. మీరు సుందరీకరణ పేరుతోని ఎవరి ప్రయోజనాలను కాపాడదలుచుకున్నారు, ఎవరి ప్రయోజనాలని పోగొట్టదలుచుకున్నారు అనేది మా ప్రశ్న. ఈరోజు పోగొడుతున్న అదంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల వారు. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఒక ఫ్యామిలీ ఆ ప్రాంతంలో నివసిస్తుంది అని అంటే దానికి అనేక రకాలుగా రిలేషన్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళ పిల్లల చదివే కావచ్చు లేకపోతే వాళ్ళ ఉపాధి కావచ్చు లేకపోతే రకరకాల అంశాలు చాలా ఉంటాయి. కానీ అవి వేటిని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది, ధ్వంసం చేస్తూ ఉంది వాళ్ళ జీవితాలని అని చెప్పేసి చెప్తున్నాం. దీనికి వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం మేము దానికి అదే అంతకుముందు మేము ఆల్రెడీ రవి గారు చెప్పారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మేము అంతకుముందే సుధీర్ కుమార్ గారు కూడా దానికి చైర్మన్గా ఉన్నారు. సుమారు ఎవరికీ నష్టం జరగకుండా 5.5 కిలోమీటర్లు 5 నుంచి 5.5 కిలోమీటర్లు మేము ఆ విధంగా డెవలప్ చేశాం, ఎవరికి ఏ పేద వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఉప్పల్ నుంచి నాగోల్ వరకు దాదాపు 5-5.5 కిలోమీటర్లు మీరు అన్ని రకాలు పార్కింగ్ పార్క్స్ కానీ లేకపోతే అక్కడ అన్ని రకాల అంశాలు పాత్వే కానీ అన్ని రకాలుగా మేము చేసి చూపించాము, 5.5 కిలోమీటర్లు చేసి చూపించాము. ఆ తర్వాత మళ్ళా ఇంకా అది ముందుకు పోవడానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము రాలేదు కాబట్టి అది ముందుకు పోలేదు. లేకపోతే దాంట్లో ప్రధానంగా కేసీఆర్ గారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ కారణం చేత దాన్ని రివర్ అంటే సేమ్ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పక్కకు తప్పించి దాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ముందు ఒక 4-5 కమిటీ సభ్యులతోనే అనుకున్నారు, వాళ్ళకి పునరావాసం కల్పించి అన్ని రకాల అంశాలని మనం పరిగణలోకి తీసుకొని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేద్దామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకున్నది. కానీ ఈ ప్రతిపాదనను కేటీఆర్ గారు తీసుకెళ్లిన తర్వాత సుమారు 1 లక్ష కుటుంబాలకు నష్టం జరగబోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్గా మనం ఆ ప్రాజెక్ట్ని ఆ నష్టం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మనం వాళ్ళకి నష్టం చేసే పని ఏది చేయొద్దు, అది కాకుండా ప్రత్యామ్నాయాన్ని మీరు తీసుకురండి. ఓకే, సో వాళ్ళ నష్టం జరగకుండా వాళ్ళకి నష్టం జరిగినా నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియ ఇచ్చే విధంగా అన్ని రకాలుగా మనం చేసే విధంగా మీరు ఆ విధమైన ప్రతిపాదనలు తీసుకురండి అని చెప్పేసి అన్నది. దానికి సంబంధించి ఏ కంపెనీలు ఒక దాదాపు 9 కంపెనీలు కూడా ఎన్ని రకాలుగా దానికి ప్రాజెక్ట్ని సుందరీకరణ చేయడానికి 9 రకాల ప్రాజెక్ట్ వేరే కంపెనీలు కూడా వచ్చినాయి చేయడానికి, వాళ్ళు ఎస్టిమేషన్స్ కూడా ఇచ్చారు. కానీ సీఎం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీఎం గారు ఇది ఎఫెక్ట్
మనము ఎన్ని ఎన్ని కోట్లు పెట్టి దీన్ని సుందరీకరిస్తున్నాం అనేది కాదు, ఎంతమంది ప్రజలు దీని వలన నష్టపోతున్నారు అనేది ప్రధానంగా లెక్కలో తీసుకోవాలి. సో మనం ఇప్పటికిప్పుడు మనం ఇట్లా చేయడం అనేది ప్రజలకు నష్టం కాబట్టి ఆపుదాం. ప్రత్యామ్నాయంగా మనం ఏం చేద్దామో మీరు ఆలోచించండి అని చెప్పేసి అనుకున్నప్పుడు, మనము ముంపు ప్రాంతాల నుంచి మనం రక్షించాలి, ముంపు కాకుండా జరగాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు, స్ట్రాటజికల్ నారా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా. అంటే ముంపు లేకుండా ఎట్లా చేయాలి, నీళ్లు ఆగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రకమైన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని చేశారు. ఒకవైపేమో అక్కడ ఇది ఉప్పల్ నుంచి నాగోల్ వరకు చేసిన డెవలప్మెంట్, అదేవిధంగా మనం ఈ మూసి నదిలో పారుతున్న మురికి నీరు ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేయడానికి ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేశారు, అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఏర్పాటు చేసిన దాంట్లో ఈరోజు కూకట్పల్లిలో కానీ ఈరోజు ఎల్బీ నగర్లో కానీ ఈ రెండు చోట్ల కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి. అవి దాన్ని మూసి రివర్ని వచ్చిన నీళ్ళని శుద్ధి చేసి ఒక స్వచ్ఛమైన నీరుగా మార్చే ప్లాంట్లు అవి. సుమారు దానికి మొత్తం కలిపి 16,634 కోట్ల రూపాయలు మొత్తం ఆ డెవలప్మెంట్ అన్ని అక్కడ నుంచి ఇక్కడ అన్నికి సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి చేయాలనుకున్నారు 16,634 కోట్ల రూపాయలు అయితే సరిపోతుంది. మొదటి దఫలో కొంత చేశారు, అదేవిధంగా రెండో దఫలో చేద్దామంటే గవర్నమెంట్ రాలేదు. ఇది దానికి సంబంధించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ద్వంద్వ విధానాలను అనుసరిస్తా ఉంది. ఒకవైపేమో మూసి రివర్ని మేము సుందరీకరిస్తామని చెప్పేసి అంటూనే అటు దామగుండం దగ్గర ఉన్న దాదాపు 12 లక్షల ఏదైతే మూసి రివర్ ఉద్భవిస్తుందో పుట్టిందో ఆ పుట్టిన దగ్గర 12 లక్షల చెట్లను నరికేస్తున్నారు. ఒకవైపు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ అక్కడ దీన్ని మూసికి ఉరేస్తూ ఇటు మేము సుందరీకరిస్తామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఇంకోవైపు ఉంది. మేము వీళ్ళకి అడగదలుచుకున్నాం, ఇప్పుడు మీ దగ్గర 6 గ్యారంటీలు అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్పేసి మేము చెప్పడం కాదు, మీరే చెప్తున్నారు, మీ ప్రభుత్వమే చెప్తుంది, మీ మంత్రులే చెప్తున్నారు, మీరు చేసిన అప్పులకి మిత్తులు కడతామని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా అది మిత్తులు ఎవరిదన్నా కట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అంటే గత ప్రభుత్వాలు చేసిన దానికి మేము కట్టలేదా కట్టినాం కదా. ఏ రోజు పరిస్థితికి ఆ పరిస్థితి ఉంటది. ఏది కూడా వీళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పింది, గత ప్రభుత్వం కూడా మీరే ఉన్నారు సార్, 5 ముందు 5 ఏళ్ళు కూడా మీరే ఉన్నారు, అప్పుడు లాభాల్లోనే ఉంది తెలంగాణ రాష్ట్రం. ఎస్, మేము అదే అంటున్నాం. మేమేమంటున్నామంటే ఈ వీళ్ళు అప్పులు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఈరోజు ఏ ప్రభుత్వం అయినా అప్పులు లేకుండానే డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయగలుగుతుందా? ఈరోజు 80,000 80,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ అప్పు చేసింది కదా, మరి చేయకుండా కొనసాగారు కదా. కేవలం ఈ 80,000 కోట్లు అంటే మిత్తులు కట్టడానికి వస్తున్నాయా? వాళ్ళు చాలా రకాలు చెప్తారండి, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏంటది, మన హైదరాబాద్కు 3 వైపులా సముద్రం ఉందని, అదేవిధంగా మన దిల్షుక్ నగర్లో విమానాలు కొనుక్కోవచ్చు అని, లేకపోతే ఇంకో రక ఏదైనా మాట్లాడచ్చు. యూనిటీ ఆఫ్ ఈక్వాలిటీకి ఎవరు కట్టారనేది ఇక్కడ కట్టారని చెప్పేసి, మధ్యప్రదేశ్ లో ప్రాజెక్ట్ ఇక్కడే ఉందని చెప్పేసి వాళ్ళ నోటికి ఏదొస్తే అని మాట్లాడతారు సార్. నేను ఏమంటున్నానంటే వాళ్ళకి అడ్డు అదుపు లేదు, ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నారు కదా. సో వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, అబద్ధాలని అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా తీవ్రమైన ప్రయత్నం. సరే సార్, వాళ్ళు మాట్లాడారు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. అదే నేను చెప్తున్నా, అటే వస్తున్నా, ఆ పాయింట్ కే వస్తున్నా. వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం నమ్మరు. ఇప్పుడు నిన్నటిదాకా అశోక్ నగర్ చౌరస్తాలో ఏదైతే నిరుద్యోగుల ఎన్నికల స్టంట్ మొదలుపెట్టి నిరుద్యోగుల మీద ఏదైతే ఆ రోజు మీరు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అదే ఈ రోజు ఏమైంది, ఏమైంది మీరు ఎందుకు దాని వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేస్తున్నారు, తలల బలు కొడుతున్నారు, వీపుల బలు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, పరిగెత్తించి మరి ఎందుకు కొడుతున్నారు? ఇవాళ ఇద్దరు అమ్మాయిలు ఒక పాట చూశారు, వాళ్ళు వాళ్ళు ఏవైతే ఆకాంక్షలు పెట్టుకున్నారో ఆ ఆకాంక్షలు పూర్తిగా భిన్నమైనవి అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చొని మేము రేపు వస్తే మేము 2 లక్షలు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఈరోజు తరిమితరిమి కొడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, న్యాయమైన డిమాండే కదా, నువ్వు ఆలోచించడానికి ఏంది, మన దగ్గర ఉన్న నిర్ణయం కదా, అన్యాయమైందే నువ్వు ఆలోచించకు, న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే చేయాలని చూస్తుంది. కానీ
అన్ని విషయాల్లో లేదు అట్లా. ఇప్పుడు స్టూడెంట్స్ విషయంలో అంతకుముందు డిఎస్సీ పోస్ట్ పోన్ చేయమంటే కూడా చేయలేదు, ఇప్పుడు గ్రూప్ వన్ కూడా పోస్ట్ పోన్ చేయమంటే చేయట్లేదు. సో ఇది చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఈరోజు ధర్నాలు దిగారు, ఈరోజు సక్సెస్ అయింది కూడా. అన్ని అన్ని పార్టీలు వాళ్ళు వచ్చారు, కానీ కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి స్టూడెంట్స్ వాడుకుంటున్నారు అనేది పెద్ద విమర్శ సార్. ఇప్పుడు తప్పు ఫస్ట్ రవి గారు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం కూడా అదే కానీ మీరు మీరు కాంగ్రెస్ వాళ్ళు అయితే మీరు ఫేక్ ఉద్యమం నడిపిస్తున్నారు చెప్తున్నారు, మీరు పేడ్ ఆర్టిస్టులు మీట అక్కడ. ఇప్పుడు వాళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు ఆ రోజు. ఈరోజు స్వచ్ఛందంగా విద్యార్థులు వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో వాళ్ళు మమ్మల్ని కలిశారు, మేము వాళ్ళని కలవలేదు. వాళ్ళు కలిసి ట్వీట్ పెడితే దానికి రీట్వీట్ చేసింది కేటీఆర్ గారు. సరే మీ సమస్య కోసం మేము పోరాడతాం, మీ కోసం మేము నిలబడతాం అని చెప్పేసి. అదేవిధంగా బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర బండి సంజయ్ గారు వెళ్ళారు, నిన్న కిషన్ రెడ్డి గారు మొన్న ఏదో మాట్లాడారు. అంటే వాళ్ళ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు రెస్పాండ్ అయ్యారు, కానీ ముందుకు ముందు వీళ్ళు క్రియేట్ చేసింది కాదు. ఏదైతే డిఎస్సీని ప్రకటించిన తర్వాత నిర్వహిస్తామని చెప్పేసి అన్న తర్వాత దాంట్లో వచ్చే సమస్య, ప్రాక్టికల్ గా వచ్చే సమస్య, దాంట్లో కోర్టులో కేసులు ఉన్నాయి, రిజర్వేషన్ సమస్య ఉంది, దీనికోసం మీరు ఆపండి అని చెప్పేసి అన్నది. జీవో నెంబర్ 29 రద్దు చేయమంటున్నారు అని చెప్పేసి మాట్లాడారు. మీరు పెట్టినటువంటి 55 ఉంచమంటున్నారు వాళ్ళు, ఉంచమంటున్నారు అంటే వీళ్ళు దానికి దానికి ఉన్నాయి అంతకుముందు. అవును ఇప్పుడు వాళ్ళు దీనికంటే బెటర్ కదా, ఇప్పుడు అది ఆలోచించేది అది, దీనికంటే బెటర్ గజి దొంగ కంటే దొంగ బెటర్. మేము అదే చెప్తున్నాం, వీళ్ళు ఆ రోజు ఏదైతే విద్యార్థుల్ని అడ్డం పెట్టుకొని ఏదైతే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి ప్రచారం చేసినారో అదే విద్యార్థులు వీళ్ళకి సమాధి చేస్తారు. అదే విద్యార్థులు ఖచ్చితంగా సమాధి చేస్తారు, సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మూసీ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము అదే చెప్తున్నాము, మేము ఎవరికి నష్టం జరగకుండా మూసీ నదికి డెవలప్ చేయడానికి మేము సదా సిద్ధంగా మేము ఏర్పాట్లు చేస్తే, ఈరోజు మీరు దాన్ని ముంచడానికి 140,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించాలని, అది ప్రజల డబ్బు, అసలు మీ దగ్గర డబ్బులే లేవని చెప్పేసి ఒకటి మాట్లాడుతున్నారు. నిన్న నాగేశ్వరరావు గారు 7,500 రూపాయలు జస్ట్ ఒక 1 మంత్లో మేము అమలు చేస్తామని చెప్పేసి ఒక 10 రోజుల క్రితం మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పేసి ఇవాళ మాట్లాడిన ప్రెస్ మీట్లో ఏదో మీటింగ్లో మాట్లాడారు, ఇప్పుడు సాధ్యం కాదు దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడారు. అంటే ఒకవైపు ఏమో ఇది మాట్లాడతారు, ఇంకోవైపు ఏమో మీరు 140,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు. నేను వాళ్ళ మాటల్ని చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అండి. గూగుల్ ఫోటోలు తీసుకొచ్చి నిన్న కేటీఆర్ గారు చూపించారు, గూగుల్ ఫోటోలు తీసుకొచ్చి 140,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని గూగుల్ ఫోటోలు తీసుకొచ్చి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంది, ఒక ఒరిజినల్ ఫోటోలు తీసుకొచ్చి మాట్లాడొచ్చు కదా అని చెప్పి. ఎంత నిజంగా కూడా కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో నిజమే కదా, మీరు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నారు లేదా పవర్ ప్రజెంట్ పాయింట్ ప్రజెంట్ చేయదలుచుకున్నారు, చేయదలుచుకుంటే దాంట్లో ఎంత జెన్యునిటీ ఉండాలి. అటువంటి జెన్యునిటీ ఏది లేకుండా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అతి త్వరగా ప్రజలు బుద్ధి చెప్తారు. నాకు తెలిసి ఏదైనా అనుకోని కారణాల వలన ఏదైనా జమిలీ ఎలక్షన్స్ జరిగి జమిలీ